విశాఖపట్నం డైమండ్ పార్క్ దగ్గర బెజ్ కృష్ణ అన్న హోటల్ ఉంటుంది. హోటల్ ఆపోజిట్ ఒక పిజ్జా హోటల్ ఉంటుంది. పిజ్జా హోటల్ దగ్గర ఉంటే వెళ్తే ఒక పిజ్జా మ్యాన్ ఉంటాడు. పిజ్జా మ్యాన్ మనం రకరకాల పిజ్జాలు అయితే మనకి రుచి చూపిస్తున్నాడు. అతి తక్కువ రేట్లో రోడ్డు పక్కన చల్లగా ఉన్న వెదర్లో మనం వేడివేడి పిజ్జాలు తినాలంటే కంపల్సరిగా మనం పిజ్జా హోటల్ దగ్గరకు రావాలి. పిజ్జా హోటల్ దగ్గరకు వచ్చి ఇక్కడ రకరకాల పిజ్జాలు అయితే ఉంటాయి. వెజ్ పిజ్జా, కార్న్ పిజ్జా, పన్నీర్ పిజ్జా, మష్రూమ్ పిజ్జా, చికెన్ పిజ్జా, పిజ్జా ఓవర్లోడ్ అని మనం తక్కువ రేట్లో అంటే బేసిక్గా పిజ్జా తినాలంటే షోరూమ్కి వెళ్ళి వందల్లో అయితే మనం వెచ్చించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ చాలా తక్కువ రేటుకే పిజ్జాలు చేస్తున్నారు. అసలు ఎలా పిజ్జాలు చేస్తున్నారు, ఏంటి అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందని చెప్పి మనం ఈ పిజ్జా మ్యాన్ అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, గుడ్ ఈవినింగ్. అన్నా ఇంత ఈ బండి ఎలా మోడల్ చేసి ఈ బిజినెస్ చేయాలని చెప్పి ఎలా ఐడియా వచ్చింది? ఎలానే లేదన్న, ఆల్రెడీ అంతకుముందు ఆల్రెడీ ఒక ఫ్రెండ్స్ చేసేవారు మా ఫ్రెండ్స్. అది మనం వాళ్ళు ఒక సంవత్సరం చేస్తారు, అక్కడ నుంచి మనం తీసుకొని రన్నింగ్ చేసి 6 ఇయర్స్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ చేసేలాగా. అన్నా అసలు ఏంటి ఏ పిజ్జాలు ఉంటాయి ఏంటి చెప్పు అసలు మాకు? వెజ్ పిజ్జా ఉంటుంది, స్వీట్ కార్న్ పిజ్జా ఉంటుంది, పన్నీర్ పిజ్జా ఉంటుంది, కార్న్ పిజ్జా ఉంటుంది, పిజ్జా ఓవర్లో మిక్స్డ్ మష్రూమ్ అన్నీ ఉంటాయి. ఏది ఎక్కువగా వెళ్తుంటూ ఉంటుంది, ఎక్కువ ఇష్టంగా తింటుంటూ ఉంటారు జనాలు? చికెన్ పన్నీర్ ఎక్కువగా వెళ్తుంటారు. చికెన్ పన్నీర్ మిక్స్డ్ కూడా వెళ్తుంటుంది. అంటే బేసిక్గా పిజ్జా తినాలంటే కాస్ట్లీ షోరూమ్కి వెళ్ళాలి, చాలా కాస్ట్లీ ఏ ఐటమ్ అనే అనుకోవాలి. ఆర్డర్ చేసుకున్నా ఏమన్నా కానీ ఇంత తక్కువ రేట్లో ఎలా ఇవ్వగలుగుతున్నాం అసలు? చాలన్నా, మ్యాక్సిమం మీద 20 రూపీస్ ఉంటే వస్తే చాలు అన్నట్టు మేము చేసుకుంటున్నాం మ్యాక్సిమం. అంతేనండి. మన కస్టమర్స్ ఎలా ఉంది? కస్టమర్స్ నచ్చి తెలుసుకోవాలి. కస్టమర్స్ మాత్రం టేస్ట్ చేస్తే వాళ్ళే చెప్పేస్తారు ఐటమ్ టేస్ట్ ఎలా ఉందనేది. మనకు అనిపిస్తాం ఏ కస్టమర్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారు కదా, ఎవరు తింటున్నారు కదా, వాళ్ళు అడగండి టేస్ట్ ఎలా ఉంది భయ్య, ఈ భయ్య కాడని అడిగితే దీనికి చెప్పేస్తారు. అయితే పిజ్జా బండి అయితే మట్టి వెరైటీగా తయారు చేయించాం కదా, అసలు ఎలా వచ్చింది ఐడియా? ఎలా వచ్చిందంటే అలాగ తయారు చేయించింది. బాగుందా వ్యాపారం? బాగుందా? ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుంది. ఎంతమంది కస్టమర్స్ వస్తారు నా రోజుకి? రోజుకి ఒక 100 పేజీలు 80 పేజీలు అలాగ అమ్ముకుంటున్నాం. అమ్ముకుంటారు అంటే దీనికి ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం అని? ప్రిపేర్ మార్నింగ్ నుంచి ఐటమ్స్ అన్ని కంపెనీ ఐటమ్స్ కొడతాం అన్న. చీజ్ ఏమన్నా ఏదేమని ఇవ్వండి, మిల్కీ మిస్టీ చీజ్ ఏమని, చీజ్ అవని, బటర్ అవని, ఏదైనా కంపెనీ ఐటమ్ కొడతాం మేము. కూడా ఐటమ్ కూడా కంపెనీ ఐటమ్ కొడతారు. అంటే క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు? కాంప్రమైజ్ చూడండి, పోనీ ఏది మీరే చూస్తున్నారు కదా, క్వాలిటీలో అంతా కంపెనీ ఐటమ్ కొడతాము. వస్తున్నారు కస్టమర్స్, వస్తే వీళ్ళు రెడీగా చేసి పెట్టుకుంటారు. అన్న ఏంటంటే ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు ఏంటి అసలు దీనికి? ఏంటంటే ఆనియన్స్ ఒకటి, క్యాప్సికమ్ ఒకటి, టమాటో ఒకటి, దాంతో అవన్నీ కామన్ బేసిల్లోనే అన్నిట్లోనే ఉంటాయి. అన్నిట్లోనే కామన్. తర్వాత ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలో దాన్ని బట్టి. ఓకే, ఏ ఫ్లేవర్స్ ఉంటాయి అన్న? కార్న్ ఉంటుంది, పన్నీర్ ఉంటుంది, మళ్ళీ కార్న్ పన్నీర్ కలిపోటం ఉంటుంది వెజ్ ఓవర్లోడ్, మళ్ళీ కార్న్ చికెన్ వేరేగా ఉంటుంది, మళ్ళీ చికెన్ కార్న్ కలిపోటం ఉంటుంది. ఓకే, మళ్ళీ మిక్సర్ ఒకటి ఉంటుంది. మిక్సర్లో అయితే కార్ను, పన్నీరు, చికెన్ మూడు వస్తాయి. అసలు ఎక్కువ జనాలు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు, ఎక్కువ ఏది తింటారు ఇష్టంగా? ఎక్కువ అంటే చికెన్ పన్నీరు. చికెన్ పన్నీర్ ఆ రెండు ఎక్కువ తింటారు. అంటే ఈ రెడీగా చేసి పెట్టుకుంటారా మీరు పేజెస్ ముందే ఉదయం నుంచి? అంటే జనాలు ఉన్నారంటే అప్పటికప్పుడు అవుతుంది, జనాలు లేరంటే అలా మెల్లి టైంపాస్కి అలాగే అవుతుంది, మెల్లి చేసుకుని వెళ్తాం. అలాగ ఎవలేదు కావాలంటే అది చేసుకుని అలా మెల్లి వెళ్ళిపోతాం. ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తారు, ఎన్ని గంటలు క్లోజ్ చేస్తారు? ఈవినింగ్ 5 నుండి నైట్ 10 నుండి 10:30. అయితే విశాఖలో పిజ్జా కస్టమర్స్ లవర్స్ అయితే చాలామంది ఉన్నారు. అసలు ఈ పిజ్జా హోటల్ దగ్గర పిజ్జా తినే రెగ్యులర్గా తినే కస్టమర్స్ అసలు ఎలా ఉంది, అసలు టేస్ట్ ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. అన్న ఎలా ఉంది పిజ్జా? లేదన్నా పిజ్జా తీసుకుందాం, చాలా టేస్ట్గా ఉంది. ఇది పన్నీర్ పిజ్జా, వెజిటేబుల్ కూడా చాలా టేస్టీగా ఉంది. అంటే నాన్ వెజ్ ఇంకా టేస్ట్గా ఉండొచ్చు, వెజ్ అయితే చాలా టేస్ట్గా ఉంది. రెగ్యులర్గా వస్తుంటూ ఉంటారా మీరు? రెగ్యులర్గా వస్తుంటాం, చూడడానికి కూడా చాలా రుచికరంగా ఉంది. అంటే పిజ్జా తినాలంటే చాలా కాస్ట్లీ, ఎక్కువ డబ్బులు వెచ్చించి షోరూమ్కి వెళ్తే రోడ్డు పక్కనే దొరుకుతుంది, మంచి వేడివేడిగా మంచి టేస్ట్గా దొరుకుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? మనం కొంతమంది షాపులోకి వెళ్ళి మనం తిన్నాము, అటువంటిది మనకు రోడ్డు పాయింట్ పక్కనే మనకు దొరకడం చాలా అదృష్టం మనకి. ఎందుకంటే బయటకి షాప్కి వెళ్ళమంటే కంపల్సరీ 500 పే చేయాలి, ఇక్కడైతే మనకు 120 పే చేసినా సరే మనకు వస్తుంది. కానీ చాలా రుచికరంగా ఉంది, అంటే షాప్లో తినంత టేస్ట్కి అక్కడ ఉందన్నమాట. అంటే అందుబాటులో రేట్లో మనకు అందుబాటులో ఉంది పిజ్జా? అంతే, మనకు అందుబాటు రేట్లో. రెగ్యులర్గా వస్తుంటూ ఉంటారు మీరు? 2 డేస్కి 3 డేస్కి ఒకసారి వస్తుంటుంటాం. నేనైతే పిజ్జా హోటల్ దగ్గరకు వచ్చి పిజ్జా అయితే టేస్ట్ చేస్తాం, చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయాలంటే ఏమైనా సింపుల్ అడ్రస్ అండి, కాంప్లెక్స్ నుంచి నేరుగా డైమండ్ పార్క్ రండి. డైమండ్ పార్క్ నుంచి
ఈ హైవే వైపు తిరగండి. హైవే వైపు తిరిగితే మీకు లెఫ్ట్లో బెజ్ కృష్ణ హోటల్ ఉంటుంది, హోటల్ ఆపోజిటే ఈ పిజ్జా హాట్ అనేది ఉంటుంది. నిజంగా చాలా తక్కువ రేటుకు హాట్ హాట్గా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా, నేనైతే టేస్ట్ చేస్తాను, చాలా బాగుంది, మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి. కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి.